విధి విచిత్రం అంటే ఇదేనేమో. సృష్టిలో మనం ఊహించనివి జరిగితే వాటిని నమ్మడానికి చాలా టైం పడుతుంది. అలాంటిదే ఈ వార్త కూడా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటుంది. అంతటి వైరం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు గత దశాబ్దంన్నరగా అటు రాధాకృష్ణ ఇటు వైఎస్ ఫ్యామిలీ మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తెలుగు ప్రజలకు వీటి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ స్టోరీలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. సొంత అన్నయ్య ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో విభేదించి సొంత పార్టీకి రెడీ అయ్యారు జగన్ వదిలిన బాణం షర్మిన. ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా తన పార్టీ ప్రకటించడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. షర్మిన కొత్త పార్టీపై ముందుగా లీకులు ఇచ్చింది. ఆ కథనాలను తన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విపరీతంగా ప్రసారం చేసింది రాధాకృష్ణకు చెందిన సొంత మీడియా. ఈ కథనాలను మొదట అటు జగన్ సన్నిహితులు, ఆయన పార్టీ నేతలతో పాటు షర్మిల కూడా ఖండించినా ఆ తర్వాత రాధాకృష్ణ రాతలు కథనాలే నిజమయ్యాయి. ఈ స్టోరీలో మరో ట్విస్ట్ ఏంటంటే, రాధాకృష్ణకు త్వరలోనే జగన్ సోదరి, జగన్ వదిలిన బాణం షర్మిల ఓ సంచలన ఇంటర్వ్యూకి ప్లాన్ చేస్తున్నారట. గతంలో నడిచిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ ఇటీవల ఆగిపోయింది. దానిని రీస్టార్ట్ చేసి బిగ్ బ్యాంగ్ తో మొదట షర్మిలాతోనే స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట ఆర్కే. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ ఇంటర్వ్యూలో షర్మిల ఎలాంటి బాంబులు పేలుస్తుందో తెలియదు, కానీ జగన్ తో తనకు భేదాభిప్రాయాలు, ఇటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, వైఎస్ ఫ్యామిలీతో ఇటీవల ఏర్పడిన భిన్నాభిప్రాయాలపై అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఈ ఇంటర్వ్యూతో మరోసారి ఏపీ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం.